విశాఖలో సంచలనం సృష్టించిన రిషికొండపై అక్రమ నిర్మాణాలపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రిషికొండపై అక్రమ నిర్మాణాలు జగన్ క్యాంపు ఆఫీసు ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు లింగమనేని శివరామ ప్రసాద్. కోస్టల్ రెగ్యులేటరీ జోన్కు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫైనల్ హియరింగ్ ఉండగా ఎన్జీటీ ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం 11/10/2023న ఇచ్చిన జీవో 2015 వెంటనే రద్దు చేయాలని కోరారు. ఎన్జీటీ ఏపీ హైకోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు రిషికొండపై ఏ విధమైన నిర్మాణాలు ప్రారంభ కార్యక్రమాలు జరగకుండా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు లింగమనేని శివరామ ప్రసాద్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ శివాన్ అడిగి తెలుసుకుందాం. శివ, రైట్ రేను, రేపు సుప్రీంకోర్టులో రిషికొండపై నమోదైన రిట్ పిటిషన్పై విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు రానుంది. అంటే రిషికొండపై జగన్ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు కానీ ప్రభుత్వ ఆఫీస్ కార్యాలయాలకు సంబంధించి అక్కడ నిర్మాణాలు జరిగాయి, అంటే నిర్మాణాలు వ్యతిరేకంగా చేశారు, అంటే ఇటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఇటు హైకోర్టులో కూడా కేసులు ఉన్న నేపథ్యంలో ఆ తీర్పులను ఉల్లంఘించి ఈ నిర్మాణాలు చేపడుతున్నారంటూ కూడా శివరామ ప్రసాద్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రభుత్వం పైన బిల్ దాఖలు చేశారు లింగమనేని శివరామ ప్రసాద్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే విశాఖ రిషికొండ మీద ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అలాగే సీనియర్ అధికారుల కార్యాలయాల ఏర్పాటు కోసం గతంలో ఏదైతే గత నెల 11వ తేదీన జీవోను తీసుకొచ్చారు. ఈ జీవోను జీవో 2015 వెంటనే రద్దు చేయాలని కోరుతూ కూడా సుప్రీంకోర్టులో లింగమనేని శివరామ ప్రసాద్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి రేపు ఉదయం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఇది విచారణకు రాబోతుంది. అయితే ప్రధానంగా అక్రమ నిర్మాణాలు అనేది ప్రధానంగా దీనిలో చేపడుతున్నారు. ఒక పక్కన ఎన్జీటీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అలాగే 48A/A మీద ఉల్లంఘనకు పాల్పడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చర్యలకు ఆదేశించాలంటూ కూడా, అంటే ఆ నిర్మాణాలను ఆపేయాలి, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ హైకోర్టులో కానీ ఏదైతే తీర్పులు అనేది పెండింగ్ ఉన్నాయో, ఇటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా హీరింగ్ కొనసాగుతుంది, ఇంకా పెండింగ్ ఉంది, అది వెలువరించకుండానే నిర్మాణాలకు సంబంధించి ప్రారంభాలకు సంబంధించి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అంటే భవనాలు ఏదైతే నిర్మాణంలో ఉన్న భవనాలు ఉన్నాయో భవనాలు కూడా ప్రారంభించేందుకు కూడా నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ విషయంపై ఉన్న కేసులను పరిష్కారం అయ్యే వరకు రిషికొండపై ఏ విధమైన నిర్మాణాలు కానీ ప్రారంభ కార్యక్రమాలు కూడా చేపట్టకుండా ఉండే విధంగా కూడా ఆదేశాలు జారీ చేయాలంటూ లింగమనేని శివరామ కృష్ణప్రసాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్పై రేపు ఉదయం ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ముందు ఈ విచారణకు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కొనసాగుతుంది. థ్యాంక్ యూ శివ.